బ్యాక్ టు న్యూస్. పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయాలు తీసుకుంటోంది అధిష్టానం. పొత్తులకు వెళ్లాలా లేక ఒంటరిగా పోటీ చేయాలా అన్న దానిపై ఆరా తీస్తోంది. ప్రజలు పొత్తు కోరుకుంటున్నారంటూ కొందరు నేతలు అంటూ ఉంటే ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు లేవని మరికొందరు నేతలు తేల్చి చెప్పారు. పొత్తులపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలయ్యిందే. పొత్తుల రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. టీడీపీ, జనసేన ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించాయి. బీజేపీ తమతో కలిసి వస్తుందని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. దీంతో పొత్తుపై క్లారిటీ ఇచ్చేందుకే బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఏపీ బీజేపీ నేతలతో ఇవాళ రేపు సమావేశాలు నిర్వహిస్తోంది. ముఖ్య నేతలతో జాతీయ సహా సంఘటనా కార్యదర్శి శివప్రకాష్ భేటీ కొనసాగుతోంది. నేతలతో విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు తీసుకుంటున్నారు. పొత్తులకు వెళ్లాలా లేక ఒంటరిగా పోటీ చేయాలా అన్నదానిపై ఆరా తీశారు. పార్టీకి బలమున్న ప్రాంతాలను ప్రత్యేకంగా నోట్ చేసుకుంటున్నారు శివప్రకాష్. పొత్తు లేకుండానే టీడీపీ, జనసేన సీట్లను ప్రకటించడంపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలు పొత్తు కోరుకుంటున్నారని చెప్పారు. ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. పొత్తు ఉందా లేదా అన్నది త్వరగా తేల్చాలని అధిష్టానానికి మెజారిటీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. తప్పనిసరిగా ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని బయటికి రాజకీయంగా బయటికి పెట్టడమే ధ్యేయంగా పొత్తులు ఉండాలి అనేది ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా పొత్తు ఉండాలి అనే భావన ప్రజల్లో తీవ్రంగా ఉంది. మరి మా వరకు అయితే మా పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం అయితే చేస్తుందో ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉండాలి. పొత్తులపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ రెండు రోజులు ఫీడ్బ్యాక్ తీసుకున్నాక పొత్తులపై బీజేపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో పొత్తు ఉంటే ఎలాగుంటుంది, పొత్తు లేకుంటే ఎలాగుంటుంది అనేది కూడా చర్చించడం జరిగింది. పొత్తు అయితే అధిష్టానం వర్గం ఢిల్లీలో నిర్ణయిస్తారు, లేకుండా పోతే ఎలా ఏంటి అనేది అన్ని విషయాలు కూడా కూలసంగా చర్చించడం జరిగింది. ఈ రోజు రేపు అయిన తర్వాత ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అని కూడా చర్చలు అన్నీ వివరిస్తాను. ఆ చర్చ అనేది ఇక్కడ ఎక్కడా జరగలేదు. ఎందుకంటే అది అంతా కూడా అధిష్టానం చూసుకుంటుంది, కానీ అది ఎక్కడ కూడా ఆ ప్రస్తావనే రాలేదు. ఆ ప్రస్తావన రాదు కూడా. టైం లేదు కదా, త్వరలోనే రెండు మూడు రోజుల్లోనే తేలిపోతుంది. మరోవైపు పొత్తులపై స్పష్టత కోసం టీడీపీ, జనసేన ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలు కొంతమంది అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ కోరుతున్న స్థానాలను పెండింగ్లో ఉంచినట్లు సమాచారం. బీజేపీ నుంచి స్పష్టత వచ్చాకే రెండో జాబితా విడుదల చేసేందుకు టీడీపీ, జనసేన కసరత్తు చేస్తున్నాయి.